honor to God. మీరు దేవునికి ఘనతని ఇవ్వటము. Glory to God. దేవునికి మహిమని ఇవ్వటము. You put him in his place. ఆయనను ఎక్కడ ఉండాలో ఆ స్థానంలో ఆయనను పెట్టటము. You don't become very familiar with God. దేవుడు నాకేదో తెలిసిన వ్యక్తి కదా అన్నట్టుగా మీరు ఉండరు. So you say, it's okay, even if I don't go for worship, no problem. At the time of message, I'll go. నేను ఆరాధనకి వెళ్ళకపోయినా పర్లేదులే, నేను మెసేజ్ స్టార్ట్ అయ్యి వెళ్తాను అనుకుంటారు. Every day I get up early morning, 7 o'clock, I have to run to office. Sunday, 10 o'clock only I'll get out of the house. ప్రతి రోజు 7 ఆఫీస్కి వెళ్ళాలంటే నేను పరిగెట్టుకుని వెళ్తాను, కానీ ఆదివారం 10 లేచినా పర్లేదు. Your life will become slow down. మీ జీవితము నెమ్మదైపోతుంది. Your business, the business that is about to come to your hand will fly away. మీ చేతికి దగ్గరికి రావాల్సిన వ్యాపారం అక్కడి నుంచి అక్కడికి ఎగిరిపోతుంది అది. You know why? ఎందుకో తెలుసా? Because you are not putting God first. మీరు దేవుని ప్రథమ స్థానంలో పెట్టట్లేదు కనుక. When you put God first, దేవుని మీరు ప్రథమ స్థానంలో పెట్టినప్పుడు everything will follow you. సమస్తము మిమ్మల్ని వెంబడిస్తాయి. Otherwise it will run away from you. లేదంటే మీ నుంచి పారిపోతాయి. Other you look at your life. I know when I am talking to you, some of you are already examining your life. నాకు తెలుసు మీకు చెప్తున్నప్పుడు మీలో కొంతమంది మీ జీవితంలో మీరు చెక్ చేసుకుంటూ పరీక్షించుకుంటున్నారు. I'm not blaming you. మిమ్మల్ని ఏదో నిందించట్లేదు. But I want you to be excellent and live an excellent life. మీరు శ్రేష్టముగా ఉండాలి, శ్రేష్టమైన జీవితం జీవించాలని ఆశిస్తున్నాను. I want you to be successful in your life. మీ జీవితంలో మీరు విజయవంతులుగా ఉండాలనుకుంటున్నాను. Because you are a child of God. ఎందుకంటే మీరు దేవుని బిడ్డ. Put God first. దేవుని ప్రథమ స్థానం. In everything. అన్నిటిలో సమస్తములో దేవుని ప్రథమ స్థానం. See what will happen in your life. అది చేసి మీ జీవితంలో ఏం జరుగుతుందో అప్పుడు చూడండి. Hallelujah. Praise the Lord. దేవునికి స్తోత్రము. When you start honoring God, మీరు దేవుని గణపరచడం ప్రారంభించినప్పుడు the honor comes to you. మీకు ఘనత వస్తుంది. Others will honor you. మిగతా వాళ్ళు మిమ్మల్ని ఘనపరుస్తారు. God will put you in the positions. దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థానములో పెడుతుంటారు. Take God serious. దేవుణ్ణి తీవ్రముగా తీసుకోండి.